ఇప్పుడు మీరు మీకు గత కొన్న రోజులుగా అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారికి వాగ్వాదం జరుగుతూ ఉంది అది నియోజకవర్గ విషయమా లేకపోతే పర్సనల్ వ్యక్తిగతంగానా లేకపోతే మీరు ఎప్పుడు పోటీ చేసినా ఆమె మీ మీదనే పోటీ చేయడానికి చొరవ చూపిస్తున్న కారణమా అసలు ఏంటి సార్ మీ మధ్యలో నేను ఎవరి మీద వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శలు కానీ అంటే మీరు గతంలో కూడా ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి గారు కనుక గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పి ఈ రోజు మీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్పి ఏమంటారు సార్ అభివృద్ధి అనేది ఒకరు సొంతం కాదు విధి విధానాలు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు ఆ విధి విధానాలలో మా నియోజకవర్గంలో ఈ రోజు వస్తున్నాను రోడ్లు సరిగలేవు చెరువులు సరిగలేవు చూశాను నేను చాలా ఏది మీ మహేశ్వరం నియోజకవర్గంలో